హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ తిరుపతిలో టీడీపీ సరికృత వ్యూహం ఫలిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను పరితిష్టాత్మకంగా తీసుకున్నాయి స్థానిక సంస్థల్లో సాధించిన ఘన విజయం వైసీపీకి క్రొత్త నెత్తులు ఎక్కించగా టీడీపీకి ఎదురైన పరాజయం పాఠాలు నేర్పింది వరుస పరాజయాల నుంచి బయటపడి తిరుపతిలో గెలవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన దృష్టిని కేంద్రీకరించింది తన రాజకీయ సిద్ధాంతంలో భాగంగా క్రొత్త ఫార్ములాను తీసుకొచ్చింది తిరుపతి లోక్సభకు జరిగే ఉప ఎన్నికల్లో ఈ సూత్రాన్ని వర్తింప చేయనున్నారు ప్రచార సరళిని మార్చిన తెలుగుదేశం నాయకత్వం సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వ వైఫల్యాలు స్థానిక సమస్యలపై ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రతి యాభై కుటుంబాలకు ఒక కార్యకర్తను నియమించనుంది అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో లోకేష్ బైక్ యాత్ర ద్వారా ప్రచారం చేయాలని భావిస్తోంది నేతలంతా అందుబాటులో ఉండాలని తిరుపతి ప్రచారంలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్కో నియోజకవర్గాన్ని పది క్లస్టర్లుగా మొత్తం డెబ్బై క్లస్టర్లుగా విభజించారు ఒక్కో నియోజకవర్గానికి మాజీ మంత్రి ఇన్ఛార్జ్గా ఉంటారు క్లస్టర్కు ఒక సీనియర్ నేత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు రూట్ మ్యాప్ త్వరలో ఖరారు చేయనున్నారు ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి టీడీపీ సన్నద్ధమవుతోంది ప్రభుత్వ వ్యతిరేక విధానాలు స్థానిక సంస్థలపై ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వైసీపీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నట్లే టీడీపీ కూడా తిరుపతి ఎన్నికల్లో ప్రతి యాభై కుటుంబాలకు ఒక కార్యకర్తను టీడీపీ వాలంటీర్గా నియమించాలని ఆలోచిస్తోంది దీనిపై కరపత్రాలు ముద్రించి ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల టీడీపీ వాలంటీర్లపై అందరూ దృష్టి సారిస్తారని దీంతో ప్రభుత్వ వాలంటీర్లు రంగంలోకి దిగగాని చట్టపరంగా వారిని ఇక్కట్లలోకి నెట్టొచ్చనేది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా కనబడుతోంది వైసీపీని చట్టపరంగా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమవుతోంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక న్యాయవాదిని అందుబాటులో ఉంచనున్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులపై లేగల్ సెల్ ద్వారా ఫిర్యాదు చేయనున్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సీనియర్లు బోండా ఉమా టీడీ జనార్దన్ వర్ల రామయ్య అశోక్ బాబుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు వీరు తిరుపతి ప్రచారాన్ని ఎక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు తిరుపతి లోక్సభ స్థానాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ వ్యూహాలు పనిచేస్తాయా చంద్రబాబు వ్యూహాలు గట్టెక్కిస్తాయా జగన్ వ్యూహాలు విజయవంతమవుతాయో తెలియాలంటే కొద్ది కాలం ఓర్పు వహించాల్సిందే